Praise the Lord. Devuniki stotram. I'm Anna and you all know I went through a tumor. నా పేరు యానా, నేను ఆ యొక్క ట్యూమర్ ద్వారా వెళ్తూ ఉన్నాను. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం టు మెనీ థింగ్స్. అది అనేక విషయాల్లో మొట్టమొదటి దా ట్యూమర్ అనేది. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ గాట్ అడ్మిటెడ్, ద ఫస్ట్ టైం ఐ వెంట్ టు ఎ హాస్పిటల్. నా జీవితంలో హాస్పిటల్కి వెళ్ళటం కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం కానీ అదే మొట్టమొదటిసారి. First time to surgery, first time to Tamil Nadu and to many more. Tamil Nadu veltam gaani mem CMC Vellore hospital lo surgery ayindi. So Tamil Nadu veltam first time, surgery anedi first time. God had a plan for me before I was born. Nenu puttakamunde devudu na patla pranalika kaligi unnadu. It was the first time to so many things. అనేక విషయాల్లో ఇది మొట్టమొదటిది, చాలా విషయాలకి ఇది మొట్టమొదటిగా ఉంది. ఐ కుడ్ టేక్ ఆల్ దోస్ థింగ్స్ గ్రేస్ఫుల్లీ ఓన్లీ బై ద హెల్ప్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క అనేక విషయాలు నా జీవితంలో మొదటిసారి జరిగినవన్నీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు కృపను బట్టి మాత్రమే నేను వాటిని ఎదుర్కోగలిగాను. అవర్ లార్డ్ సఫర్డ్ ఇన్ హిస్ లైఫ్ హియర్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో యేసుక్రీస్తు మన కోసం ఎంతో శ్రమ అనుభవించాడు. So I consider my tumor as nothing related to the trouble our Lord Jesus suffered. యేసు క్రీస్తు పొందిన శ్రమలతో పోలిస్తే నా ట్యూమర్ కానీ నేను పొందింది కానీ ఎందుకు పనికిరాదు, అది చాలా తక్కువ. When God gives, if it is in His plan, He takes. దేవుడు తన ప్రణాళిక చొప్పున తను అనుమతించిన దాన్ని తనే తీసివేస్తాడు, తనే కృప అనుగ్రహిస్తాడు. Many people don't know the real God. చాలా మందికి నిజమైన దేవుడు తెలియదు. So after you hear what I should say, tell whoever you know that I bore a tumor at this young age only by the help of our Lord Jesus Christ. So మీరు అనేక మందికి చెప్పండి, ఈ వయసులో నేను ఈ ట్యూమర్ ని భరిస్తున్నాను అంటే కేవలం యేసుక్రీస్తు యొక్క కృప. Throughout my journey with this tumor, our Lord was there with me. యొక్క ట్యూమర్ జర్నీ అంతట్లో కూడా యేసుక్రీస్తు నాతో కూడా ఉన్నాడు. He didn't just give me a tumor and leave me to suffer it. నాకు ఆయన ఒక ట్యూమర్ ఇచ్చి నేను దాని కోసం దాని నుండి భరించాలని నన్ను వదిలేయలేదు. He gave it to me for a period of time and would bring me back one day to testify once more of His immense grace and mercy. ఆయన యొక్క అత్యధికమైన ప్రేమ కృపను ఆయన గురించి తెలియజేయడానికి ఆ యొక్క ట్యూమర్ నుండి నన్ను విడుదల చేసి నన్ను బయటకు తీసుకొస్తున్నాడు. When God gives, He knows when to take it away. దేవుడికి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు తీసేయాలో ఆయనకే తెలుసు. Our God is righteous, all powerful, just, miracle worker, teacher, friend, good shepherd. Sorry, you have to repeat. Our God is righteous. మన దేవుడు నీతిమంతుడు, all powerful, సర్వశక్తిమంతుడు, just, న్యాయమంతుడు, miracle worker, ఆశ్చర్యక్రియలు చేయగలిగిన దేవుడు, teacher, బోధకుడు, friend, స్నేహితుడు, good shepherd, మంచి కాపరి. When God is there, can you tell me what will go wrong? దేవుడు ఉన్నప్పుడు ఏదైనా జరగకుండా తప్పు జరిగేది ఏదైనా ఉందా? మనకు వ్యతిరేకంగా జరగడం, దేవుడు మనతో ఉన్నప్పుడు ఏదైనా మనకి వ్యతిరేకంగా మనకు వేరుగా జరుగుతుందా? నథింగ్, ఏది కూడా అలా జరగదు. సో ఐఎమ్ నౌ లివింగ్ ఎ పీస్ఫుల్ లైఫ్, లివింగ్ మై సెల్ఫ్ ఆన్ టు హిమ్ టు డూ హిస్ వర్క్ అండ్ గివ్ మీ ద గ్రేస్ టు టెస్టిఫై ఆఫ్ హిస్ గుడ్నెస్. ఆయన నా జీవితంలో ఇచ్చిన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి, ఆయనకి సాక్ష్యం చెల్లించడానికి, ఆయన్ని మహింపరచడానికి ఈ జీవితంలో ఆయన కొరకు జీవించడానికి నేను కొనసాగుతూ ఉన్నాను. If someone is suffering, tell them that God was with me when I suffered and that if they leave their trust onto the Lord, our God is merciful enough to take care and watch over us. ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పండి, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంతో కృపా కనికరం గల దేవుడు, ఆయన మనతో ఉండి
ఆయన మనకు సహాయం అనుగ్రహిస్తూ ఆయన మనల్ని కనికరించి మనకు తోడుగా ఉండి నడిపించి విడుదల అనుగ్రహిస్తాడు అని. గాడ్ లవ్స్ హిస్ చిల్డ్రన్. దేవుడు ఆయన పిల్లలను ప్రేమిస్తాడు. హి నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ఆయనకు మనలో ప్రతి ఒక్కరూ తెలుసు. వన్ డే వి ఆల్ హావ్ టు లీవ్ దిస్ ఎర్త్ అండ్ ఫేస్ అవర్ క్రియేటర్. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఒక రోజు ఈ యొక్క లోకాన్ని విడిచి ఆయన ఎదుర్కోవాలి. దేర్ ఇన్ హిస్ ఇమెన్స్ గ్లోరీ వి విల్ సీ హిమ్. ఆయన యొక్క గొప్ప మహత్యమైన ఆ యొక్క మహిమలో ఆయన మనం చూస్తాం. అండ్ దేర్ విల్ బి నో పెయిన్ ఆర్ సఫరింగ్ ఆర్ సిక్నెస్. అక్కడ ఎటువంటి బాధ శ్రమ ఎటువంటి వ్యాధి ఉండదు. వి విల్ బి ఆల్ వి ఆల్ విల్ బి యునైటెడ్ అండ్ సీ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ స్టాండింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ గ్లోరీ. దేవుని కుడి పక్కన యేసుక్రీస్తుని కలిగి ఆయన్ని ఆయన యొక్క మహిమలో ఆయన చూస్తూ ఆయన సన్నిధిలో మనం ఉండబోతున్నాం. అండ్ ఆల్సో బై గాడ్స్ గ్రేస్ ఐ రిసీవ్డ్ మై సాల్వేషన్ ఇన్ దిస్ సిక్నెస్. దేవుని కృపను బట్టి ఆయన యొక్క రక్షణను ఈ యొక్క సమయంలోనే ఆ యొక్క వ్యాధి ఉన్న సమయంలోనే ఆయన తెలుసుకోగలిగాను. సో ఐ హావ్ లెఫ్ట్ మై సెల్ఫ్ ఆన్ టు హిమ్. సో నన్ను నేను దేవునికే విడిచిపెట్టుకున్నాను. ఐ స్టిల్ సఫర్ పెయిన్స్ బట్ గాడ్ ఇస్ విత్ మీ త్రూ దిస్. నాకు ఇంకా ఈ యొక్క బాధ నొప్పులు అనేవి ఉన్నాయి కానీ ఆయన దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. థ్యాంక్ యూ ఉపేంద్ర అంకుల్ అండ్ ఆంటీ అండ్ ఆల్ ద చర్చ్ హూ ప్రేడ్ ఫర్ మీ. ఉపేంద్ర అంకుల్ కి నందిని ఆంటీకి ప్రార్థించిన సంఘం మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తను సొంతగా రాసింది. మేము దేవుని వాక్యం ముందు నిలబడి ట్రూత్ చెప్తున్నాను, ఒక్క అక్షరం కూడా చెప్పలేదు. ఏం రాస్తున్నావు చెప్పమంటే రేపొద్దున మీరు కూడా అప్పుడే ఫస్ట్ టైం వినండి అని చెప్పింది. సో ఇట్స్ హర్ ఓన్ టెస్టిమనీ. ఈ సమయంలో ఒక పాట పాడుతానుంది. He giveth more grace when the burdens grow greater. He sendeth more strength when the labors increase. To added affliction, he addeth his mercy. To multiplied trials, his multiplied peace. His love has no limit. His grace has no measure. His power has no boundary, known unto man. For out of his infinite riches in Jesus, he giveth and giveth and giveth again.